ఎందుకంటే అదే అదే కారణంతో బాండ్స్ ప్లేస్ చేసినా కూడా ఒక గంటన్నరలోనే ఆ బాండ్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. సో అటువంటి స్కీమ్ని మరి ఇప్పుడు నేను కూడా అదే పార్టీలో ఉన్నాను, మరి అప్పుడు మా పార్టీ వాళ్ళు కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి మంచి మాటలు చెప్పారు. అప్పట్లో అవి మంచి మాటలు, ఇప్పుడు అవి మాయ మాటలు అయిపోయినాయి ఆ మాటలన్నీ కూడా. మరి అప్పుడు మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చేపట్టడం జరిగింది. ఎన్ని రోజులైనా ఎలా ఉంది, కానీ వారు ఎందుకంటే ఉన్న పొలం వెళ్ళిపోయింది, మంత్లీ ఆ ఇయర్లీ కౌలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. అందులో మళ్ళీ ఈ ఎస్ఎండ్ భూములు అని చెప్పి ఒక కేటగరైజేషన్ డబ్బులు ఇవ్వట్లేదు. ఇటువంటి ఇంత టైట్ గా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా మంది లోకల్లో కొంచెం సంబంధం లేని వాళ్ళు కూడా, ఆ మధ్యన నేను కొంతమందిని కలిశాను, శివారెడ్డి గారు, మల్లికార్జునరావు గారు, ఇటువంటి వారందరూ కూడా వారికి అక్కడ ఎటువంటి పొలాలు లేకపోయినప్పటికీ ఒక ఇప్పుడు ఎలా అయితే మీ హెల్పర్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చారో వాళ్ళు కూడా ఒక సరే మన చుట్టూ ఉన్న కుటుంబాలన్నీ కూడా మన కుటుంబాలే, నా కుటుంబం అంటే నా తల్లి, నా తండ్రి, నా కొడుకు, నా తమ్ముడు కాదు అన్న ఒక మంచి భావంతో వాళ్ళు ఒక లీడ్ తీసుకుని, అలాగే పద్మశ్రీ గారు, ఇంకా చాలా మంది మహిళలు, అక్కినేని వనజ గారు, శైలజ గారు, ఇంకా చాలా మంది ఆ లీడ్ తీసుకుని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వాళ్ళకి ఆ 29 గ్రామాల్లో స్థలం లేకపోయినా ఆ సాటి వారి కష్టాన్ని వారి కష్టంగా భావించి వాళ్ళు అందరినీ మోటివేట్ చేసి కొంత రైతుల దగ్గర నుంచి కొంత, ఎందుకంటే రైతుకి ఈ రోజు వరకు దక్కింది ఏమీ లేదు, వాళ్ళకి వచ్చి పంట టైంకి రావాల్సిన డబ్బు రావట్లేదు. అయినప్పటికీ కూడా వారి శక్తి కొలదు ఒక 5,000, 10,000. ఎందుకంటే ఈరోజు శశు గారు న్యాయస్థానంలో న్యాయం డిఫరెంట్ గా జరుగుతుంది అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆ న్యాయాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఆ సీనియర్ కౌన్సిల్ ఛార్జెస్ ఎగ్జార్బిటెంట్ గా ఉన్నాయి. అంటే ఎగ్జార్బిటెంట్ అంటే ఇట్ ఇస్ అన్బిలీవబుల్. రోజుకి కొంతమంది 25 లక్షలు కూడా అడుగుతున్నారు, కొంతమంది ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలి అంటే 50 లక్షలు 60 లక్షలు కూడా తీసుకునే పరిస్థితి. సో న్యాయం మరి న్యాయం కోసం పోరాడాలంటే అది చాలా కాస్ట్లియస్ట్ పరిస్థితి అయిపోయింది. మరి ప్రభుత్వం ఏమో అది ప్రజల సొమ్ము, సో కాబట్టి ఇష్టం వచ్చినట్టు రిప్రజెంట్ చేయడానికి కొన్ని కోట్లు, నువ్వు కోర్టు రావద్దు అంటానికి కూడా కొంతమంది సీనియర్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎంత మన రైతుల సమస్యలు చెప్పుకున్నప్పటికీ కూడా ఆ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు అవసరం ఉంది కాబట్టి, వాళ్ళ ఫేస్ వాల్యూ అవసరమైన పరిస్థితి ఉంది కాబట్టి వీరికి కూడా ఫైనాన్షియల్ గా దేవర్ అండర్ సివియర్ డిఫికల్టీస్. సో పర్హాప్స్ దిస్ ఈస్ ద రైట్ టైం ఈ హెల్పర్ ఫౌండేషన్ కూడా, నో డౌట్ ఫార్మర్స్ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్ డిఫికల్టీస్ అండ్ దే ట్రై టు బార్గెన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు పోరాటం చేసి రకరకాల కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు డైలీ బేసిస్ లో కూడా మళ్ళీ మొదలవుతుంది వచ్చే వారం నుంచి కూడా అని అంటున్నారు. సో ఈ టైంలో డెఫినెట్ గా కొంత న్యాయ పోరాటానికి కాస్త ఆర్థిక సహాయం కూడా అవసరం ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం, మీరు ఈ టైంకి స్పందించడం, మీ వంతు సహకారం అందించడానికి ముందుకు రావటం, డెఫినెట్ గా ఈ ఉద్యమం మరింత స్ఫూర్తితో మీలాంటి మంచి మనసున్న ప్రవాసాంధ్రులు చాలా మంది ఉన్నారు, ఎందుకు కూడా ఉపయోగపడిన వారు 6,000 లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక మంచి మనసుతో ఒక మంచి కార్యక్రమం నా రాష్ట్రం నా ప్రజల కోసం నేను ముందుకు వస్తానన్న ఆలోచనకి మీ అందరికీ కూడా, మీ హెల్పర్ ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే డెఫినెట్ గా పూర్ణ విశ్వాసం ఉంది, ఆ సిఆర్డిఏ చేసిన అగ్రిమెంట్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. రాజధాని అనేది ఒకటే ఉంటుంది, 3లో 4లో ఉండవు అనేది నేను ఫైనాన్స్ సారీ మన హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అది మీ అఫిడవిట్ లో కూడా క్లారిఫై చేయండి అని చెప్పి కూడా అడగటం జరిగింది. సో తప్పకుండా న్యాయం అయితే జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. అన్ఫార్చునేట్ గా మరి గతంలో
మరి ఎవరైనా చనిపోతే ఓదార్పు యాత్ర అని చెప్పి పరుగులు ఎత్తుకెళ్లి మా ముఖ్యమంత్రి ఆ పక్కనే ఉన్న చోట రైతులు ఎంతో నా రాష్ట్రం కోసం ఇప్పుడు ఎలా అయితే మీరు ముందుకు వచ్చారో నా రాష్ట్రం కోసం ఒక ఎకరాన్నిచ్చి 1200 గజం వచ్చినా కూడా ఎప్పుడు భవిష్యత్తులో వచ్చేదానికి పట్టు ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చిన వాళ్ళు ఈ పరిగమాలన ఈ ఊరు రాజధానుల ప్రక్రియ తీసుకొచ్చినప్పుడు ఆ తల్ల ఢిల్లీ హ్యూమన్ బీయింగ్స్ అందరు ఎమోషన్స్ ఒకలాగా ఉండవు అందరూ బట్ కొంతమంది ఉండాలి చనిపోతే కనీసం పలకరించే సంస్కారం కూడా పాలకులకి లేకపోవటం సరే ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు కొన్ని ఆయన వెళ్ళకపోతే వెళ్ళలేదు కనీసం అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరు కూడా కనీసం